హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కుకింగ్ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ మంచూరియా దోశ. మంచూరియా దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, బీట్రూట్, అలాగే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, క్యారెట్, అలాగే బీన్స్. ఇవన్నీ సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. దీనికి దోశపిండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 1 కప్ మినప్పప్పుకి 1/2 కప్ శనగపప్పు తీసుకుని 2 కప్స్ బియ్యం, ఇవన్నీ కలిపి ఒక 4-5 గంటల పాటు నానబెట్టి ఉంచాలండి. తర్వాత మనం దోశపిండిలాగా పట్టుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే టమాటా కెచప్, కొద్దిగా అజినమాటో, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇది కూడా వాటర్లో కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మంచూరియన్ ప్రిపేర్ చేద్దామండి. ఒక ఖాళీ బాండి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం 2 టేబుల్ స్పూన్స్. అది హీట్ ఎక్కిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి ఒక 2 మినిట్స్ పాటు వేగనిద్దామండి. వేగిన తర్వాత ఇప్పుడు బీన్స్ యాడ్ చేసుకుందామండి. అలాగే బీన్స్ కూడా ఒక 2 మినిట్స్ పాటు కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత అందులోకి బీట్రూట్ యాడ్ చేసుకుందామండి. బీట్రూట్ కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాము. క్యారెట్ కూడా ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. ఫైనల్లీ ఇంకా క్యాప్సికమ్ కూడా అందులో యాడ్ చేసేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోయాలి. వాటర్ పోస్తే త్వరగా కుక్ అవుతుంది మనకి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలపాలండి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలిపిన తర్వాత దగ్గర పడిందండి. యా, వన్స్ ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం వచ్చి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ తీసుకుని ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు కలపాలండి. అలాగే ఆల్రెడీ మనం కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసి దగ్గర పడేంత వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుందండి. ఫైనల్లీ మంచూరియన్ కర్రీ రెడీ. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేస్తే కనుక దగ్గర పడుతుంది. యా, ఫైనల్లీ మంచూరియా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెనాన్ని తీసుకుని కొద్దిగా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం దోశపిండి తీసుకోవాలండి. 2 గరిటెలు దోశపిండి తీసుకుని దాన్ని దోశలాగా పలచగా వేయాలి. చూస్తున్నారు కదా మీరు నేను ఏ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా దోశలాగా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు దోశ అంతా కాలేంత వరకు ఉంచాలండి. చూస్తున్నారుగా ఈ పచ్చదనం అంతా పోవాలి మనకి. దోశ కాలాలి. దోశ కాలిన తర్వాత అప్పుడు మనం ఫైనల్గా దానిపైన మంచూరియన్ కర్రీ వేయాలండి. వచ్చేసింది, చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మంచూరియా కర్రీ వేసి దానిపైన ఇలా అప్లై చేయాలి. మనం 2 వైపు తిప్పుకోని అవసరం లేదండి, ఎందుకంటే సన్నటి సగం మీద కాలుతుంది కాబట్టి దోశ మొత్తం అంతా కాలుతుంది, పచ్చిదనం అంతా కూడా పోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేయాలి. పిల్లలకైతే కనుక టమాటో సాస్ తోటి ఇవ్వచ్చు, మనమైతే యాస్టీస్గా అలాగే తినేయచ్చండి. అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా మంచూరియా దోశ రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది మంచూరియా దోశ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.